చిన్న పిల్లల అంటువ్యాధుల నివారణ సదస్సుకు హైదరాబాద్ వేదిక అయింది. నవంబర్ 2 నుంచి 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేంద్రనాథ్, డాక్టర్ సంజయ్ తెలిపారు. అంటువ్యాధుల నివారణ, ఇటీవల పెరిగిన డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తామన్నారు. ఒక 10 సంవత్సరాల కింద మనకు డెంగ్యూ అంటే తెలియదు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత జికా రాకుండా ఉండదు. కాబట్టి వి వాంట్ టు ఎంపవర్ అవర్ డెలిగేట్స్ ఆన్ హౌ టు కంట్రోల్ దిస్, హౌ టు ప్రివెంట్ దిస్, హౌ టు ట్రీట్ దిస్, హౌ టు మేనేజ్ దిస్. ఇంకా ఎమర్జింగ్ డిసీజెస్ ఇప్పుడు మనకు ఇక్కడ పెరిఫరల్ ఏరియాస్లో టైఫస్ అని ఒక కొత్త జబ్బు మొదలైంది. ఈ స్క్రబ్ టైఫస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో కూడా ఉంది, కానీ చాలా మంది డాక్టర్లకు దాని గురించి అవగాహన లేదు. దాని మీద స్ట్రెస్ ఇవ్వడానికి సెషన్స్ ఉన్నాయి. లక్కీలీ మనం ఎబోలాని ప్రివెంట్ చేసినాం. సో ఎబోలా ఇస్ ఆల్సో అన్ ఎమర్జింగ్ డిసీజెస్. సో దేర్ ఈస్ ఒక సెషన్ ఉంది ఎమర్జింగ్ అండ్ రీఎమర్జింగ్ డిసీజెస్. ఇక అది కాకుండా వీ హ్యావ్ ఎ సెషన్ ఆన్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్. డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ పబ్లిక్ హెల్త్ మెజర్ ఆఫ్ ప్రివెంటింగ్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఇస్ ఎ వ్యాక్సిన్. ఇట్స్ ఎ బెస్ట్ బై మెజర్ టు ప్రివెంట్ ఎ డిజీజ్. ఈ వ్యాక్సిన్స్ మీద కాన్సెప్ట్స్, కాంట్రవర్సీస్, కాన్సెన్సెస్ ఇవన్నీ డీటెయిల్డ్ గా థ్రెడ్ వేర్ డిస్కషన్స్ జరుగుతాయి.